डियर स्टूडेंट्स वेलकम टू अवर एसआरआर टीचर एजुकेशनल चैनल कॉन्टेंपररी एजुकेशन लो भागंगा मनं मात्लाडुकोबोये मरोक टॉपिक हंटर कमीशन गुरिंची। हंटर कमीशन कन्ना मुंदु असलु कमीशन वेयडानिकि गल कारणं एंदि अने ओक विषयानि मनं अब्जर्व चेसिनट्लयिते मनकि इंतकु मुंदु क्लास लो चेप्पुकोबडिनटुवंटि टॉपिक 1854 లో చార్లెస్ వుడ్స్ నివేదిక ఆధారంగా భారతదేశ విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పులు అలాగే భారతదేశంలో విద్యాస్థితిని లోతుగా అధ్యయనం చేయడం సమీక్షించడం తర్వాత భారతదేశానికి సంబంధించినటువంటి విద్యా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవాల్సిన సూచనలు ఇవ్వడానికి ఈ విలియం హంటర్ కమిషన్ని వేయడం జరిగింది। सो दी वे गल कारण मन चूसक हंटर कमीशन को मुझे वुड्स निवेदिक अमल समय में 1870 विद्या बाध्यत प्राविन्स अपेपन जरिए। सो ई प्राविन्स बाध्यता प्राथमिक विद्यन अंदर का अपड़की प्राविन्स तक निधन तो मरीत गड्ड परस्थित एर्कोव ओवराल वुड्स निवेदिक अमल परचक प्रासेस జరుగుతుంది। సో దీన్ని బేస్ చేసుకొని లార్డ్ రిప్పెన్ హంటర్ కమిషన్ ఏర్పాటు చేయమని కోరాడు। బెంగాల్ లో సర్ విలియం విల్సన్ హంటర్ అధ్యక్షుడిగా ఈ కమిషన్ లో ఆనంద మోహన్ బోస్ అలాగే ఏడబ్ల్యూ క్రాఫ్ట్ ఈయన గారు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ లో ఒక ఆఫీసర్ అలాగే భూదేవ్ ముఖోపాధ్యాయ్ అలాగే జతీంద్ర మోహన్ ఠాగూర్ కాశీనాథ్ త్రింబక్ తిలాంగ్ సయ్యద్ అహ్మద్ ఖాన్లు వీరు పర్ఫెక్ట్గా ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి కొంచెం వర్కౌట్ చేసి వీళ్ళ నివేదికను అక్టోబర్ 1883 నివేదికను సమర్పించింది। దాని ప్రకారం ఎలాంటి ప్రతిపాదన వీళ్ళు ప్రతిపాదించారో ఈ హంటర్ కమిషన్ 1882 ఎలాంటి సజెషన్స్ ఇచ్చిందో ఒకసారి చూద్దాం। హంటర్ కమిషన్ ప్రధాన ఉద్దేశం ప్రాథమిక విద్యలో మౌలిక మార్పులు తీసుకురావడం అలాగే ప్రాథమిక విద్యావ్యాప్తి పద్ధతులు తెలుసుకోవడం ముఖ్యంగా భారతదేశంలో విద్య ప్రాథమిక స్థాయిలో ఏ విధంగా ఉందో తెలుసుకోవడం రాష్ట్ర స్థాయిలో గల సంస్థల స్థాయిలను తెలుసుకోవడం వాటి ప్రాధాన్యతను తెలుసుకోవడం మిషనరీ సంస్థల యొక్క స్థితిగతులను తెలుసుకోవడం అలాగే ప్రైవేట్ సంస్థల పట్ల ప్రభుత్వ ధోరణి ఎలా ఉండాలో తెలుసుకోవడం సో మొత్తం మీద పలు అంశాలపై అధ్యయనం చేసి ఈ యొక్క ప్రతిపాదనలు చేసింది హంటర్ కమిషన్. ఆ ప్రతిపాదనలు ఏంటో ఒకసారి చూద్దాం. ముఖ్యంగా ప్రాథమిక స్థాయి విద్యావ్యాప్తికి ప్రభుత్వం అనేది ఖచ్చితంగా కృషి చేయాలి. ప్రాథమిక విద్యా నిర్వహణ బాధ్యత కూడా స్థానిక సంస్థలే చేపట్టాలి. ప్రాథమిక విద్యావ్యాప్తికి ప్రభుత్వం ఫండ్స్ అంటే గ్రాంట్స్ ఖర్చు చేయాలి. ముఖ్యంగా ప్రాథమిక విద్య బోధన మాతృభాషలోనే ఉండాలి. సమర్థులైన ప్రైవేట్ వారికి మాధ్యమిక విద్యా సంస్థలు అప్పగించాలి. వీరికి ఆర్థిక సహాయం కూడా చేయాలి. చదువులో ప్రావీణ్యత గల విద్యార్థులను ఉన్నత విద్య కోసం విదేశాలకు ప్రభుత్వం స్కాలర్షిప్స్ అదే ఉపకార వేతనాలను అందించి వారికి హయ్యర్ ఎడ్యుకేషన్స్కి నిధులు సమకూర్చి వాళ్ళకి విదేశాలకు పంపే అవకాశాన్ని మనం కల్పించాలి. ముఖ్యంగా విదేశీ విశ్వవిద్యాలయాల్లో చదివిన భారతీయులకు ఉపాధ్యాయ నియమకాల్లో ప్రాధాన్యతనియ్యాలి. అలాగే స్వదేశీ పాఠశాలలను ప్రోత్సహించి ఈ పాఠశాలలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలి. అలాగే ప్రతిభ ఆధారంగా విద్యార్థులకు ఉపకార వేతనాలు అలాగే ప్రైవేట్ విద్యా సంస్థలకు ప్రభుత్వం నిధులు కేటాయించాలి. మతాలకు అతీతంగా బోధనా అభ్యాసన ప్రక్రియ అనేది జరగాలి. అలాగే స్కూల్ యొక్క పనితీరును టీచర్స్ యొక్క పనితీరును విద్యార్థులను తనిఖీ చేసే అధికారాన్ని ఇన్స్పెక్టర్కి ఇవ్వాలని చెప్పడం అలాగే మహిళ స్త్రీ విద్యపై కూడా దృష్టి పెట్టాలనే విషయాన్ని చెప్పడం అలాగే జిల్లా మున్సిపల్ బోర్డులు ప్రాథమిక సెకండరీ విద్యను నియంత్రించాలి. సెకండరీ విద్యను లిటరరీ అలాగే వొకేషనల్గా విభజించాలనే విషయాన్ని చెప్పడం ముఖ్యంగా వెనుకబడిన వర్గాల వారికి ఎస్సీ ఎస్టీలు గిరిజనులకు అలాగే స్త్రీలకు విద్యాలయాల్లో ఉచిత ప్రవేశాన్ని కల్పించాలి. అలాగే మంచి బోధన కోసం ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలి.
టీచర్ ట్రైనింగ్ సెంటర్స్ని ఏర్పాటు చేయాలి. అలాగే పరదా పద్ధతి పాటించి స్త్రీల కోసం ప్రత్యేక విద్యా సౌకర్యాలు అందించాలి. మహిళా పర్యవేక్షణ అధికారిని కూడా ఇక్కడ నియమించాలనే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. ముఖ్యంగా ప్రాథమిక విద్యా వ్యాప్తిలో గల సమస్యలను అధ్యయనం చేయడానికి హంటర్ కమిషన్ ఏర్పడిన ఇది ప్రాథమిక విద్యతో పాటు ప్రాథమిక మాధ్యమిక ఉన్నత విద్యను గురించి కూడా తగిన సూచనలు ఇచ్చిందనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఈ కమిషన్ ప్రభావం వల్ల ప్రాథమిక పాఠశాలల స్థాపన యజమాన్యం బాధ్యతను ప్రభుత్వమే చేపట్టింది. ప్రభుత్వం విస్తృతంగా పాఠశాలలు నెలకొల్పింది. పాఠశాలలు లేని చోట భారతీయ సంస్థలు ఏర్పాటు చేసుకున్న పాఠశాలలకు కళాశాలలకు ఆర్థిక సహాయాన్ని గ్రాంట్ల రూపంలో అందజేసింది. పాఠ్య ప్రణాళికల్లో మార్పు చేసింది. నిత్య జీవితానికి పనికి వచ్చే అటువంటి భౌతిక శాస్త్రం, వ్యవసాయం, క్షేత్రగణితం, బ్యాంకింగ్ మొదలైన ప్రాథమిక విద్యా ప్రణాళికల్లోనే చేర్చింది. మతపరమైన బోధనను పాఠశాలల్లో చేయరాదని సూచించింది. వెనుకబడిన వర్గాల వారికి, గిరిజనులకు, స్త్రీలకు ఉచితంగా అంటే ఫీజు లేకుండా విద్యాలయాల్లో ప్రవేశం కల్పించింది. ఈ విధంగా ప్రాథమిక విద్యలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడానికి ఈ కమిషన్ తోడ్పడింది అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మొత్తం మీద 1882లో లార్డ్ రిప్పెన్ గవర్నర్ జనరల్గా భారతదేశం రాగానే విలియం హంటర్సన్ అధ్యక్షతన మొదటి విద్యా కమిషన్ వేయడం వల్ల ప్రాథమిక విద్యలో మౌలిక మార్పులు తీసుకురావడానికి ఒక మంచి క్రమబద్ధమైనటువంటి నివేదిక రావడానికి వీరు చేసినటువంటి కృషి నిజంగా అభినందనమే అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ప్రతి పాయింట్ని మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచించవలసిన అవసరం ఉంది. కాబట్టి నేను ఇక్కడ డిస్ప్లే పైన రాస్తున్న లేదా మీకు డిస్ప్లేలో కనిపిస్తున్నటువంటి ప్రతి వాక్యాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా సంవత్సరాలకు సంబంధించినటువంటి విషయాన్ని, దాని అధ్యక్షులు, అలాగే వాళ్ళు నివేదికను సమర్పించినటువంటి సమయం, ఇది ఎగ్జామ్లలో ఎక్కువగా అడిగే ఛాన్స్ ఉంది. కాబట్టి ప్రతి అంశాన్ని మీరు క్షుణ్ణంగా అధ్యయనం చేస్తారు, ఆలోచిస్తారు అనే విషయంతోనే నేను ఇక్కడ వీడియోని పెట్టడం జరుగుతుంది. దయచేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ధన్యవాదాలు.